నవ్వుతూ బతకడం, నమిలి తినడం ఆరోగ్యానికి మనసుకి చాలా మంచివి. కానీ దంతా చిగుల సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం వీటికి దూరం అవుతూ ఉంటారు. నవ్విన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో అసలు ఆ సమస్యలకి చాలా తేలిగ్గా దూరం అవ్వచ్చని, అంతేకాకుండా దంతాలు లేకపోతే నమిలి తినలేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదని, డెంటల్ ఇంప్లాంట్సే కాకుండా వాటిలో ఎంతో కొత్త టెక్నాలజీస్ కూడా అందుబాటులోకి వచ్చాయని ఆ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ పార్థ సారథి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నమిలి తినాలి నమిలి తినాలని. అయితే అసలు దంతాలు బాగానే ఉన్నా కూడా నమిలి తినడం అనేది మర్చిపోతున్నారండి, హడావుడిగా తినేస్తున్నారు ప్రతి వాళ్ళు. హడావుడిగా తినడం అని కాదు కానీ, బట్ వాళ్ళకందరికీ నమిలి తినే శక్తి నిజంగానే ఉండదు. ఎంతమంది నిజంగా భోజనంలో పెడితే భోజనంలో ఉన్నటువంటి అన్ని గట్టి పదార్థాలు, మెత్తర పదార్థాలు అన్ని కలిపి బాగా నమిలి తినగలిగే శక్తి ఎంతమంది ఉంటుంది చెప్పండి. చాలామందికి ఉండదు. ముందు పళ్ళు చక్కగా ఉంటాయి, వెనకాల పళ్ళు నమలడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొంతమందికి పళ్ళు కదిలిపోయి ఉంటాయి, వదులుగా ఉంటాయి, నమలడానికి ఏమాత్రం కూడా సహకరించిన విధంగా ఉంటాయి. వీళ్ళందరి ఆరోగ్యం కూడా డెఫినెట్గా దెబ్బతింటుంది, ఏం అనుమానం లేదు దాంట్లో. ఎవరైనా బలహీన పడుతున్నారు అంటే, లేదా వెయిట్ తగ్గిపోతున్నారు అంటే, లేదా అజీర్తి వస్తుంది అంటే, లేకపోతే గ్యాస్ట్రో సమస్యలు వస్తున్నాయి అట్లాంటివి ఏమన్నా అంటే, ఇవన్నింటికి కూడా నమిలి తినకపోవడమే కారణము అని నేను అంచనా వేస్తాను ఎప్పుడు కూడా. అందువల్ల ఏ మనిషికైనా ఇది రెండు తప్పనిసరిగా ఉండాలి. ఒకటి నమిలి తినగలిగే శక్తి ఉండాలి, రెండవది చక్కగా అందంగా నవ్వగలిగినటువంటి పలువరుస ఉండాలి. ఈ రెండు ఉంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడన్నది నా వాదన ఎప్పుడు కూడాను. సో ఇది నిజం కూడా, చాలా సందర్భాల్లో ఇది నిజం కూడా. ఎందుకంటే పళ్ళు పుచ్చిపోయి, పళ్ళు విరిగిపోయి పగిలిపోయి కొంతమందికి ఉంటాయి. వదులు వదులుగా ఉన్న పళ్ళతో ఇబ్బంది పడుతూ కొంతమంది ఉంటారు. నమలలేక అసలు ఏదో పళ్ళు పెట్టుకున్నాంలే అంటే, పెట్టుకున్నట్లే కృత్రిమ దంతాలు పెట్టుకుని తీసి పెట్టుకునే పళ్ళు, లేదా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అసలు ఈ పళ్ళు ఎందుకు శరీరంలో అన్న విషయానికి వచ్చినప్పుడు అవసరమైనటువంటి నమిలే శక్తి కానీ, అందమైన పలువరుస ఉండి నవ్వాల్సిన పరిస్థితి కానీ, ఈ రెండూ లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఒకప్పటిలాగా దంతవైద్యం లేదండి. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు దంతవైద్యం ఎంతగానో అభివృద్ధి చెందింది. నాగేశ్వర్ గారు కాల్. నాగేశ్వర్ గారు హలో. నమస్తే అండి. నాగేశ్వర్ గారు నమస్తే, చెప్పండి. చెప్పండి నాగేశ్వర్ గారు, ఏంటి సమస్య? పళ్ళ నుంచి బ్లడ్ వస్తుందండి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డెఫినెట్గా బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కానీ, అప్పుడప్పుడు నోటి దుర్వాసన అనిపించడం కానీ, లేకపోతే చిగురులు కిందకి జారిపోతున్నాయి అనిపించడం కానీ, లాంటి సమస్యలు మనకు సాధారణంగా కనిపిస్తాయి. దీంట్లో ఎక్కడ నొప్పి లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్లు దీన్ని జబ్బుగా గుర్తించరు. ఏంటో అసలు ఆ చిగురు నుంచి రక్తం వస్తుందా, నేను ఆ పేస్ట్ వాడతాను, ఈ బ్రష్ వాడతాను, లేదా ఆయిల్ పుల్లింగ్ చేస్తాను, హోమియోపతి ఆయుర్వేదిక్ వాడతాను, నాకు ఒళ్ళు వేడి చేసింది కాబట్టి చిగురు నుంచి రక్తం వస్తుంది, ఇట్లాంటి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది సరైనది కాదండి. సో పంటికి సంబంధించిన లేదా చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్లనే చిగుర్ల నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, లేదా చిగుర్లు కిందకి జారిపోవడం కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ జరుగుతుంది. సో దీని ప్రతి ఒక్కరు నమ్మాలి. సో సొంత ప్రయత్నాలు చేయకూడదు. చిగుర్ల నుంచి రక్తం వస్తుంది అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి తగిన విధంగా చికిత్స చేసి వెంటనే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా మన సొంత ప్రయోగాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. పార్థ డెంటల్ 95 డెంటల్ క్లినిక్లు నడుపుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. తెలంగాణలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. హైదరాబాద్లో 35 పార్థ డెంటల్ క్లినిక్లు ఉన్నాయి. బెంగళూరులో 15 పార్థ డెంటల్ క్లినిక్లు ఉన్నాయి. మీకు దగ్గరగా ఉన్న క్లినిక్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఇప్పుడు ఈ నెల మాత్రం డెంటల్ అవేర్నెస్ మంత్ అని చేస్తాను, అంటే నోటి ఆరోగ్యాన్ని అవగాహన పెంచే నెలగా మేము దీన్ని తీసుకుని ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం కొంత చేస్తాను. ఈ సందర్భంగా అందరికీ ప్రతిగురిని అడుగుతాను, ఏమంటే ఇంటిల్లిపాది వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్పెషలిస్ట్ డబ్బులు ఫీజులు పే చేయాల్సిన అవసరం లేదు, వచ్చి మా డాక్టర్తో కూర్చొని ఇంట్రావోరల్ కెమెరాలు అనే ఓ ప్రత్యేక పరికరంతో నోట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మా డాక్టర్ మీకు చూపిస్తారు.
చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ నోట్లో వచ్చే మార్పులు ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు కంటితో చూడగలిగే పరిస్థితి పార్థ డెంటల్లో ఈరోజు మేము మీకు ఉచితంగా కల్పిస్తా ఉన్నాం. అలాగే డాక్టర్ గారి సలహాలు సూచనలు మీకు అందిస్తారు. మీకున్న సలహా మీకన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాసేపు డాక్టర్తో కూర్చుంటే మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలు నివృత్తి జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మాకున్న 95 క్లినిక్ల్లో ఎక్కడ మీకు దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ ఏది తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబర్, 4142000 నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి క్లినిక్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు కూడా. శ్రీధర్ గారు కాల్. శ్రీధర్ గారు మేడం. హలో. హలో మేడం. నమస్తే అండి. శ్రీధర్ గారు చెప్పండి, మీ కోసం అడగండి. నమస్తే మేడం. చెప్పండి. సిగర్లు నల్లగా అయినాయి మేడం. ప్లస్ ఇంకోటి నాకు బ్రష్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది మేడం. చాలామంది అనుకుంటారంటే పళ్ళు తోమేసుకుంటే నోటి దుర్వాసన పోతుంది, లేదా నేను పళ్ళు తోముకుంటే పళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోయి శుభ్రంగా అయిపోతాయి, లేదా చిగుళ్ళల్లో ఉన్న ఇబ్బంది అంతా పోతుంది అని చాలామంది అనుకుంటారు. అలా కాదండి. పళ్ళు తోమి అంటే నోటి దుర్వాసన చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ల నుంచి వస్తుంది, లేదా ఇంకేదైనా సమస్య ఉంటే ఎముకల నుంచి ఆ పళ్ళ మధ్య సందుల్లో ఉన్నటువంటి ఎముకల నుంచి మీకు నోటి దుర్వాసన వస్తుంది తప్ప పైన మీరు బ్రషింగ్ అంతా ఎక్కడ చేస్తారు, పైన పంటి పైన పైన మాత్రమే క్లీన్ చేసుకోవడం సాధ్యమవుతుంది. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే దుర్వాసనని పోగొట్టాలంటే మాత్రం దానికి ప్రత్యేక చిగుర్లకు సంబంధించిన పళ్ళకు సంబంధించిన చికిత్స చేస్తేనే సాధ్యం అండి. సో అలా మనం బ్రష్ చేసుకున్న వెంటనే నోటి దుర్వాసన పోవాలని కొంతమంది ఎలకలు నములుతూ ఉంటారు, కొంతమంది లవంగాలు నములుతూ ఉంటారు, కొంతమంది చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు, కొంతమంది నోట్లో స్ప్రేలు కొట్టుకుంటారు, వీటన్నింటి వల్ల నోటి దుర్వాసన పోతుంది అనుకుంటారు. అవన్నీ ఏం ఉపయోగపడవండి. చిగురు నుంచి రక్తం వస్తుందన్నా, నోటి దుర్వాసన వస్తుందన్నా, పళ్ళు కదిలిపోతున్నాయంటున్నా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడమే అత్యుత్తమమైన మార్గంగా అనుకోండి. ఓకే. వాణి గారు కాల్. వాణి గారు నమస్తే మేడం. వాణి గారు చెప్పండి, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారిని. అయితే ఫస్ట్ నాకు జ్ఞాన దంతాలు అని రెండు వచ్చినాయి మేడం. వాటిని తీసిండు, అంటే అవి గట్టిగా చాలా గట్టిగా ఉండే. వాటిని తీయడం వల్ల ఈ తెరువులు కూడా బాగా దెబ్బతింటాయి. ఒక 2 మంత్స్ తర్వాత కంట్రోల్ అయ్యాను. వాటి తర్వాత ఈ పక్క ఈ 2 పళ్ళు ఈ 2 పళ్ళు కూడా రంధ్రాలు రంధ్రాలు అయిపోయినాయి. మళ్ళీ అవి గట్టిగానే ఉన్నాయి కానీ అవి తినలేకపోతున్నాయి. పళ్ళల్లో అంటే దవడలో చివరి పళ్ళని జ్ఞానదంతము అంటారు. జ్ఞానదంతాలని ఎంత గట్టిగా ఉన్నా సరే ఒకసారి తప్పనిసరి తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ గారు తీసేస్తారు. అవి ఎంత గట్టిగా ఉన్నాయి తీసేసినా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, దానివల్ల నష్టం జరిగేదంటూ ఏమి లేదు. ఇక దానికంటే ముందున్న పళ్ళు, జ్ఞానదంతాల కంటే ముందున్న పళ్ళు బాగా నమిలి తినడానికి ఉపయోగపడే పళ్ళు. అది రంధ్రాలు ఏర్పడినా, అది పగిలిపోయినా, విరిగిపోయినా దాన్ని పీకాల్సిన అవసరం లేదు. దాన్ని రిపేర్ చేసుకొని దాని మీద తొడుగు లాంటిది వేసుకొని చక్కగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు అమ్మ, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అలాంటివి ఉన్నప్పుడు అసలు ఏ ఏజ్ అండి కరెక్ట్ చేయించుకోవడం అనేది? ఈ క్లిప్పులు వేసుకోవడం అనే ఆలోచన ఉంది చూసారా, ఈ క్లిప్పులు వేసుకోవడానికి సరైన వయసు 10 నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి డాక్టర్ని కలవడం మొదలు పెట్టాలి. డాక్టర్ని కలిసి రకరకాల మీకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. శాశ్వత దంతాలు నోట్లోకి సరిగ్గా మొలుస్తున్నాయా లేదా, అటు మొట్టమొదటిది. రెండవది దవడ ఎముకల సైజు షేపు మీ ముఖానికి సూట్ అయ్యేలాగా, లేదా చూడడానికి అందంగా తయారయ్యేలాగా పెరుగుతున్నాయా లేదా. ఎందుకంటే దవడ ఎముక ఎదుగుదల మీదనే ఆ పళ్ళు దాని అమరిక కూడా ఆధారపడి ఉంటుంది. ఈ దవడ ఎముకల ఎదుగుదల మీదనే మీ అపీరెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో. సో దీన్ని చిన్న వయసులో అయితే మాడిఫై చేయొచ్చు. ఏమంటే ఒక దవడ ముందుకు పెరిగిపోతూ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి తగ్గ ఆప్షన్స్ ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. ఒక కింద దవడ మరీ తక్కువ పెరగట్లేదండి, మరి లోపలికి ఉంది దాన్ని, అంటే దాన్ని ముందుగా పెరిగేలాగా దాన్ని కొంచెం యాక్టివేట్ చేసేలాగా క్లిప్పులు అందుబాటులోకి వచ్చినాయి. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైంది, ఎదిగే దశలో 10 నుంచి 12 సంవత్సరాల సమయంలో సమస్యను కనుక్కోగలిగినప్పుడు సాధ్యమైంది. ఇది అందుకనే ఎప్పుడు చెప్తాను నేను, ఎదిగే వయసు రాగానే పిల్లలకు 8, 9, 10, 12 సంవత్సరాలు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూపించండి అసలు ఈ నోట్లో ఏం జరుగుతుందన్న విషయాలని అవగాహన తెచ్చుకోండి. తర్వాత మీరు ఎప్పుడు డాక్టర్ చెబితే అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని చెప్తాం. సో చాలామంది ఏం చేస్తారు, అవి ఎత్తుగా పళ్ళు వస్తున్నాయని తెలిసినా, లేదా వంకర పళ్ళు వస్తున్నాయని తెలిసినా, సరే పళ్ళు సరిగా మొలవట్లేదని తెలిసినా, లేదా దవడ ఎముకలు సైజు షేపు ముందుకు వెనక్కు పెరుగుతున్నాయి అని అట్లా అనిపించినా కూడా సరే చూద్దాం, కొంచెం పెద్ద అయిన తర్వాత ఆలోచన చేద్దాం, మళ్ళీ ఇంకొన్ని రోజులు పోనులే, ఈ సమ్మర్ కాదు నెక్స్ట్ సమ్మర్ చూద్దాం, ఇంక 2-3 ఏళ్ళ తర్వాత మనం డాక్టర్ని కలుద్దాం, ఇట్లా నిర్లక్ష్యం చేస్తాను, అది కరెక్ట్ కాదండి.
సో ముందటి నుంచి నేను ట్రీట్మెంట్ చేసుకోమని నేను చెప్పట్లే, కానీ ముందటి నుంచి కూడా డాక్టర్తో టచ్లో ఉండి తగిన విధంగా సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండడం అనేది మాత్రం చిన్నపిల్ల వయసులో చిన్నపిల్లల్లో చాలా అవసరమైన చికిత్స. ఈ మధ్య కాలంలో సుమారు 50% మంది పిల్లల్లో ఈ ఏదో రకమైన సమస్య, వంకర పళ్ళో ఎత్తుపళ్ళో లేకపోతే పళ్ళు సరిగా రాకపోవడము, ఒకదాని మీద ఒకటి మొలవడమో లేకపోతే సందులు ఏర్పడడము, ఇటువంటివన్నీ చాలామంది కనపడతా ఉన్నాయి. వీళ్ళన్నింటికీ కూడా సరైన టైంలో చిన్న చిన్న చికిత్సలు చేస్తే సరిపోయేది, వయసు పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతాయి. ఓకే, అందువల్ల తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్త పడాలి, చిన్న వయసు నుంచే డాక్టర్ దగ్గరికి చూపిస్తూ ఉండాలి. ఓకే, కీర్తి గారు కోసం. కీర్తి గారు, హలో కీర్తి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ కీర్తి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. చెప్పండి కీర్తి గారు. డాక్టర్, మా మదర్ ఏజ్ 43 అట్లుంటాయి, కింద దవడ పళ్ళు ఫోర్ పళ్ళు అంటే అవి మొత్తం ఊడలేదు, చిన్న చిన్నగా లోపలనే ఉన్నాయి, అవి రీప్లేస్ చేయొచ్చా కొత్త పళ్ళు లేదంటే చూసుకొని అలా ట్రీట్మెంట్ ఏది మీరు ప్రిఫర్ చేస్తారని. దవడ పళ్ళు సగం మాత్రమే విరిగి ఉంటే, మొత్తం పళ్ళు విరిగిపోకుండా ఉంటే, అంటే సగమే విరిగి ఉంటే కూడా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పటి పాత పద్ధతి ఏమంటే పళ్ళు పగిలిపోయింది, పన్ను విరిగిపోయింది, పుచ్చిపోయింది అని తెలియగానే పన్ను పీకేయడం అన్నది పాత పద్ధతి. ఇప్పుడు అవసరం లేదండి, పన్ను ఎంత పాడైనా సరే దాన్ని కాపాడుకోగలిగిన టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో వచ్చింది. నొప్పి లేకుండా అదే పన్నుని జీవితకాలం ఉంచుకోగలిగిన టెక్నాలజీ ఉంది. ఇకపోతే ఏమంటే తప్పనిసరి డాక్టర్ గారు చెప్పారండి, ఎక్స్రే తీసి లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందన్నారు, దాన్ని తీసేయమన్నారు, తీసేస్తే మళ్ళీ ఎప్పుడు పళ్ళు పెడతారండి అని. ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా, అంటే ఒకప్పుడు ఏంటి పళ్ళు పెట్టడం అంటే పక్క పళ్ళ సపోర్ట్గా తీసుకోవడమో లేదా పళ్ళు పీకిన తర్వాత 3-4 వారాలు వెయిట్ చేసి మళ్ళీ పన్ను పెట్టుకోవడమో ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఏ రోజైతే పన్ను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఎప్పుడెప్పుడు పన్ను తీస్తాము, బాగా పుచ్చిపోయి ముక్కలుగా ఏర్పడినప్పుడు కానీ లేదా పళ్ళు కదిలిపోయిన సందర్భాల్లో కానీ లేదా యాక్సిడెంట్లు అయ్యి పళ్ళు ఊడిపోయిన సందర్భాల్లో కానీ ఏ సందర్భంలో అయినా సరే పన్ను తీసేయాల్సి వస్తే తీసేసే క్షణంలోనే వేరే ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ లాంటిది ఎముక లోపలికి ఫిక్స్ చేసి దానిపైన చక్కగా పన్ను పెట్టుకోగలిగితే న్యాచురల్ పళ్ళులాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మామూలు పన్ను ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. సో అసలు ఏమాత్రం వరీ అవ్వాల్సిన అవసరం లేదండి, హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుని చక్కగా పంటిని కాపాడుకోవడమో లేదా పంటిని రీప్లేస్ చేసుకోవడమో చేయండి. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత చిరునవ్వు బాగాలేదని ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారా, అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ పార్థసారథి గారితో దంత చిగుర్ల సమస్యలకు ఆధునిక వైద్యంలో పరిష్కార మార్గాలు, డెంటల్ ఇంప్లాంట్స్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. క్రాంతి గారు కాల్ అండి. క్రాంతి గారు చెప్పండి. ఏమిటి సమస్య? ఈ ఉమ్ము బయటికి అంటే బాగా కాదు, ఎవరైనా పక్కన ఉంటుంది ఉమ్ము తుల్తున్నట్టు అనిపిస్తే వాళ్ళు కొంచెం దూరం వెళ్తుంటారు, అది ఏ విధంగా కవర్ చేసుకోవాలి? తర్వాత నాది ఈ లోపల ఈ పెద్ద పనులు ఉంటాయి కదండి, నాకు 50 ఇయర్స్ ఏజ్, ఆ రెండు ఊడిపోయేసారి. ఓకే, అంటే ఎవరైనా ఉమ్ముతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటారా? అంటే సాధారణంగా ఆ అలవాటే మంచిది కాదు, అంటే రోడ్డు మీద ఉమ్మడమో లేకపోతే ఇంకో చోట ఉమ్మడం అనేది మంచి అలవాటు కాదు అది యాక్చువల్గా. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడమే బెటర్, ఎందుకంటే సెలైవాలో ఉన్నటువంటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు అన్నవి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా లేదా సొసైటీ మీద పడకుండా లేదా జనాల మీద దాని దుష్ప్రభావాలు పడకుండా ఉండడమే కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా హైజీనిక్గా ఉండడం మన పనే తప్ప ఉమ్మేవాళ్ళ పని కాదు కదా, అందువల్ల మన శుభ్రంగా ఉండడమే మంచి ఆలోచన. ఇక రెండవ విషయానికి వస్తే, మీకు ఆ దవడ పళ్ళు రెండు నమిలే పళ్ళు పోయినాయి అంటున్నారు కదా, నమిలే పళ్ళు పోతే శక్తి పోతుంది ఎప్పుడు అంటాను అండి, నమలడానికి పళ్ళు లేకపోతే నమిలి తినే శక్తి పోతే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేకపోతే మీరు డెఫినెట్గా వీక్ అవుతారు. ఎవరైనా సరే ఎంత యంగేజ్లో ఉన్నా సరే ఎట్లాంటి వాళ్ళన్నా, ఎవరైతే చివరి రోజు వరకు 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో కూడా బాగా నమిలి తినగలిగిన వాళ్ళని చూస్తే మీరు చలాకీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారండి. సో దవడ పళ్ళ విషయంలో ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకండి, ఒక పన్ను పోయినా పెట్టించుకోండి, 4 పళ్ళు పోయినా పెట్టించుకోండి, నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికి కూడా చక్కగా న్యాచురల్గా ఉండేటువంటి ఫిక్స్డ్ దంతాలు పెట్టుకునే అవకాశం ఉంది, అవి పెట్టుకుని బాగా నమిలి తినండి.
సత్యం గారు కాల్. సత్యం గారు నమస్కారం అండి. చెప్పండి సత్యం గారు. నా సమస్య ఏంటండి? నమస్కారం అండి. నమస్తే చెప్పండి సార్. అది నాకు లెఫ్ట్ సైడ్ కింద వరుసలు అండి, పళ్ళు చాలా షార్ప్ ఉన్నాయండి, అది తగిలి నాలుగు తగిలి కురుపులు వస్తున్నాయండి. ఎంత వాడినా డాక్టర్కి చెప్తే అయితే షార్ప్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ కురుపులు వస్తుంది, అది క్రీమ్ అది ఇచ్చండి, అయినా నయం కావట్లేదు, ఎలా అండి? సార్ నాలుగు మీద పంటి కొసలు గుచ్చుకోవడం వల్ల కానీ, షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల కానీ, నాటుకు మీద కానీ దవడల్లో కానీ కురుపులు ఏర్పడడం అన్నది ఒక రకంగా చూస్తే ప్రమాదకారి. ఎందుకంటే ఈ కురుపులు కంటిన్యూస్గా ఒకే చోట ఇరిటేట్ అవుతూ ఇరిటేట్ అయిపోతూ పోతే 2-3% ఆఫ్ ది టైంలో ప్రీ క్యాన్సరస్ లీజన్స్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త. వైట్ నోట్లో వైట్ ప్యాచెస్ రావడం కానీ, ఈ షార్ప్గా ఉన్న పంటి కొసలు కానీ, లేదా షార్ప్గా ఉన్న పంటి ఎడ్జెస్ వల్ల వచ్చే గాయాలు కానీ, ఇవి చాలా ప్రమాదకారిగా ఉంటాయి. వెంటనే మీరు డాక్టర్ని కలిసి ఆ షార్ప్గా ఉన్నవన్నీ కూడా స్మూత్ చేయించుకోండి, లేదా మరేదైనా సమస్య ఉంటే వెంటనే సరి చేసుకొని నోట్లో దానివల్ల గాయాలు కాకుండా ఆ పళ్ళు, కొంతమందికి పళ్ళు విరిగిపోతాయండి, విరిగిపోయి షార్ప్గా అవుతాయి, కొంతమందికి అరిగిపోవడం వల్ల షార్ప్గా అయిపోతాయి, కొంతమందికి పగిలిపోవడం లాంటి సమస్యల వల్ల గుచ్చుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా లాంగ్ రన్లో చాలా ఇబ్బందికరంగా మారుతాయి. నోట్లో వచ్చే కురుపుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్లో వచ్చే కురుపులు 4-5 రోజులకు మానిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అలా కాక 2-3 వారాల పాటు నోట్లో కురుపులు మానకుండా పోతే వెంటనే డాక్టర్ని కలిసి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఏమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు వెరిఫై చేయించుకోవాలి. ఇది ఒక్కటి కీలకం. ఎందుకంటే 100 మంది క్యాన్సర్ బారిన పడితే వాళ్ళల్లో 48 మంది నోటి క్యాన్సర్ బారిన పడతారు. ఇండియాలో రకరకాల సమస్యలు ఉండొచ్చు నోటి క్యాన్సర్కి సంబంధించి, బట్ ఎక్కువ మంది నోటి క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటి పట్ల మరింత అప్రమత్తంగా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. స్మైల్ బాగాలేదని కూడా ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారా? స్మైల్ డిజైన్కి ఎంతమంది సుముఖంగా ఉంటున్నారు? దీనిలో డెంటల్ ఇంప్లాంట్స్ అని కూడా రోల్ ప్లే చేస్తుంటాయి అంటారా? లేదు, ఇప్పుడు అందమైన పలువరస లేదు అని మన డెంటిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళ శాతం బాగా పెరిగిందనే చెప్పాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో పార్థ డెంటల్ బాగా పెరిగిన ఈ 5 సంవత్సరాల కాలంలో చూస్తే, మేము ప్రతి మాకు 95 క్లినిక్లు ఉన్నాయి. 95 క్లినిక్లు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం సిటీల్లో మాత్రమే, విజయవాడ వైజాగ్లో మాత్రమే లేవండి. సో మాకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ ఉంది. అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా పార్థ డెంటల్ ఉంది. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో 15 క్లినిక్లు ఉన్నాయి. ఈ అన్నింటిలో కూడా చిన్న ఊర్లు పెద్ద ఊర్లు సిటీ టౌన్ అనే సంబంధం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పలువరస సరి చేసుకోవాలనే ఇంట్రెస్ట్తో మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. అది చాలా కీలకమైన అంశంగా గమనించాలను. చాలామంది అనుకుంటారు ఏమండి పళ్ళు బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేవాళ్ళు అసలు ఉంటారా అని అంటారు. అట్లేదండి, యావరేజ్గా 95 క్లినిక్లో 95 స్మైల్ డిజైన్లు చేస్తాం మేము. అంటే ప్రతి ఒక్క క్లినిక్లో కూడా రోజుకు ఒకరు వచ్చి అందంగా స్మైల్ డిజైన్ చేయించుకుంటున్నారంటే ఆలోచన చేసుకోండి ఎంతగా అవేర్నెస్ పెరిగిందనుకో. ఒకప్పుడు అలాగా అమ్మ మన పళ్ళు ఇలా వచ్చి ఈ ఎత్తుపళ్ళతో పుట్టాము, మన జీవితకాలం ఎత్తుపళ్ళతో అలా ఉండాల్సిందే, సందులు ఉన్నాయి కాబట్టి ఇంక దీన్ని ఏం చేయలేము, పళ్ళు సరిగా మొలవలేదు, నవ్వడానికి అందంగా లేవు కాబట్టి ఇంకా ఏం చేస్తాం మనం, అందంగా దేవుడు ఇవ్వలేదు అంతే అని సర్దుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఆధునిక దంత వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత, స్పెషలిస్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు కూడా. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ చిరునవ్వులో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ మందికి ఉండేటివి ఏంటి, సందులు ఉంటాయి, పళ్ళ మధ్య సందులు ఉండి చూడడానికి వాళ్ళు ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నలా కనిపిస్తారు. కొంతమందికి పళ్ళు పగిలిపోయి ఉంటాయి, అరిగిపోయి ఉంటాయి, కొంతమందికి పళ్ళు ఎగుడుదిగుడుగా ఉండడమో ఎత్తుపళ్ళు ఉండడమో ఉంటాయి. ఇవన్నీ చాలా సులభంగా చికిత్స చేయించుకోగలిగినటువంటి సమస్యలు. కాకపోతే కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరికైనా సరే అందంగా నవ్వాలి, అందమైన చిరునవ్వు ఎవరికైనా కావాలి. అది వ్యక్తిగత జీవితంలో అయినా అందమైన చిరునవ్వు కావాలి, వృత్తిలో అయినా సరే అందమైన చిరునవ్వు కావాలి, ఎక్కడైనా కావాల్సిందే. అందమైన పలువరస ఆరోగ్యానికి కూడా అవసరమే. సో ఎవరైతే అందంగా పళ్ళు ఉంటాయో వాళ్ళు బాగా గట్టిగా నవ్వుతారు. పళ్ళు అందంగా లేకపోతే మూసిపెట్టుకొని నవ్వడము, ఖర్చీ పడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఈ చిరునవ్వుని కరెక్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉండాలి. వయసుతో కూడా సంబంధం లేదు. మేము పార్థ డెంటల్లో స్మైల్ డిజైన్స్ చేస్తూ ఉంటాం. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాల వాళ్ళ వయసు వాళ్ళకు కూడా ఎంతోమంది రిటైర్ అయిన తర్వాత వచ్చి స్మైల్ డిజైన్ చేసుకునే వాళ్ళ శాతం ఎంతో ఉంది. సో అట్లాంటి ఆలోచన లేదండి. ప్రతి ఒక్కరూ ఈరోజు అందమైన పలువరస కావాలనుకుంటున్నారు, దృఢమైన పళ్ళు కావాలంటున్నారు, డెంటల్ అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా చికిత్స చేయించుకునే అవసరాలు పెరిగినాయి, ఆ రకమైన ఫెసిలిటీస్ కూడా అందుబాటులో వచ్చినాయి. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. గాలయ్య గారు కాల్. గాలయ్య గారు నమస్తే మేడం. నమస్తే చెప్పండి.
పంటి సమస్య తెలుసుకుందామని మేడం. చెప్పండి క్లియర్గా అడగండి. హలో చెప్పండి సార్, ఏంటి సమస్య చెప్పండి. సార్ ఈ పనులు మొత్తం నొప్పులు వస్తున్నాయి సార్. ఇదివరకు నొప్పులు వస్తుంటే గుంటూరులో చూపిస్తే అది రూట్ కెనాల్ చేపించి క్యాప్లు వేపించుకోవాలని చెప్పారు. ఓకే చేపిస్తే ఆ కింది పనుల వరకు మొత్తం రూట్ కెనాల్ చేపించారు సార్. అక్కడ ఓకే చేపించినాక ఇక్కడ మార్కారం వచ్చిన తర్వాత మళ్ళీ పై పనులు కూడా కెనాల్ చేపించి మొత్తాన్ని క్యాప్లు వేపించాను. ఓకే ఆ క్యాపులు వేపించినా కానీ ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి సార్. మామూలుగా నవలటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నొప్పులు వస్తున్నాయి. అక్కడ మేడం కాడి పోతున్నామా తగ్గిపోతాయిలే ఏం కాదంటుంది ఆమె చేసినామా. అదే సార్ సమస్య. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు, లోపల ఏదైనా ఇబ్బంది ఉంటేనే నొప్పి వస్తుంది. ఇబ్బంది లేకపోతే నొప్పి ఉండదు కదా. ఒకసారి స్పెషలిస్ట్ని కలిసి ఆ లోపల ఏం జరుగుతుందని అవి ఎక్స్రే తీయించుకొని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా క్రాస్ వెరిఫై చేయించండి. ఏ ఇబ్బంది లేకపోతే నొప్పి ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే నొప్పి వస్తుంది. సో కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే మందులు చాలామంది చూస్తారు ఆ పేస్ట్లు మార్చుకుంటూ లేదా మందులు వాడుతూనో లేదా రోజుకు ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోను అట్లా గడిపేస్తాను ఉంటారు. దానివల్ల కూడా సమస్యలు మరింత పెద్దవైపోతాయండి. ఎప్పుడైనా బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు వాటిని తీయించి డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకోవడం ఆప్షన్గా చెప్తుంటారు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, న్యాచురల్ పన్ను పోతే అటువంటి పళ్ళను పెట్టడం సాధ్యం కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, న్యాచురల్ పళ్ళు ఊడిపోయినా పర్లేదు, న్యాచురల్ పళ్ళు తీసేసినా పర్లేదు, ఆ ప్లేస్లో ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీతో చక్కగా ఎముకలో నుంచి మొలిచినట్టుగా పళ్ళను పెట్టడం సాధ్యమవుతుంది అని ఈరోజు మనం చెప్తున్నాం. అది ఒక పన్ను అయినా, నోట్లో కొన్ని పళ్ళైనా, నోట్లో అన్ని పళ్ళైనా సరే సాధ్యమవుతా ఉంది. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు న్యాచురల్ పన్ను పోతుందేమో అనే భయం, ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. యాక్సిడెంట్ జరిగింది లేదా మొహాన్ని దెబ్బలు తగిలినాయి, రెండు మూడు పళ్ళు ఊడిపోయినాయి, ఏం కంగారు పడనక్కర్లేదు. చక్కగా విరిగిపోయిన ముక్కలు తీసేసి అదే క్షణంలో ఇంప్లాంట్ లాంటివి పెట్టి చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసుకోగలిగితే జీవితంలో మర్చిపోతారు కూడా అసలు అవే, అంటే ఆ పళ్ళు విరిగిపోయినాయని, పన్ను ఊడిపోయినాయని, లేదా ఆర్టిఫిషియల్గా మనము ఇంప్లాంట్స్ పెట్టామని, ఇవన్నీ కూడా మర్చిపోయే పరిస్థితులు. అంత చక్కగా ఉంటున్నాయి ఇంప్లాంట్స్ అనేవి. సో న్యాచురల్ పళ్ళు పోయినాయి అనే భయం వద్దు. న్యాచురల్ పళ్ళులాగా పనిచేసేటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీతో ఫిక్స్డ్ పళ్ళు వచ్చినాయని ప్రతి ఒక్కరు గమనించాల్సిందే. మీ అన్ని సెంటర్లు 95 సెంటర్స్లో డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టే టెక్నాలజీ అవైలబులా, అంత స్కిల్డ్ డాక్టర్స్ అవైలబులా? సాధారణంగా ఈ 95 బ్రాంచ్ల్లో కూడా మాకు 268 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ 268 మంది డాక్టర్లలో ప్రతి 5 బ్రాంచ్లకు ఇంప్లాంట్లు చక్కగా చేయగలిగి పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పూర్తిగా ట్రైన్డ్ డాక్టర్లు ప్రతి 5 బ్రాంచ్లకు ఒకరు ఉంటారు. ఈ రకంగా అన్ని బ్రాంచ్లు అట్లా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. సో ప్రతి ఒక్క క్లినిక్లో కూడా ఇంప్లాంట్ చేయగలిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో డాక్టర్ గారిని కలిసి నాకు ఇలాంటి సమస్య ఉంది అని తెలిపిన తర్వాత డాక్టర్ గారు ఆయనకు సాధ్యమైతే అక్కడ ఆయనే చేస్తారు, లేదంటే ఈ 5 బ్రాంచ్లకు ఒకరొకరుగా ఉన్న ఇంప్లాంటాలజిస్టులు వచ్చి వెంటనే అక్కడ 2-3 రోజుల్లోనే మీకు ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి పళ్ళను పెట్టేయగలుగుతారు. కాబట్టి మేము 95 క్లినిక్లు ఎందుకు పెట్టాము, మీ ఇంటి దగ్గరగా మీ ప్రాంతంలో దగ్గరగా పార్థ డెంటల్ తీసుకొని వచ్చి ఆధునిక దంత వైద్యాన్ని స్పెషలిస్టులను అక్కడే ఇవ్వాలన్న ఉద్దేశంతో. అంతే తప్ప మిమ్మల్ని అందరూ తీసుకొని వచ్చి ఓ పెద్ద సెంటర్లో ట్రీట్మెంట్ చేయాలని కాదు. కాబట్టి 95 పార్థ డెంటల్ క్లినిక్ల్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో అయితేనేమి, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్థ డెంటల్ క్లినిక్లో కూడా పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టాం. డాక్టర్లను అక్కడికే పంపుతాం. అక్కడ ఉన్న డాక్టర్లు నిష్ణాతులు, మీరు ఏ పార్థ డెంటల్ కన్నా వెళ్ళండి, ఎండిఎస్ చేసిన స్పెషలిస్ట్ కనిపిస్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్ట్ కనిపిస్తారు. వాళ్ళకి సాధ్యం కానివన్నీ స్పెషలిస్ట్ని పిలిచి మరుసటి రోజు చేయించేస్తారు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికో పోయి ఇంకో సెంటర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనండి డాక్టర్ పార్థసారథి గారు. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాముఖ్యత ఏంటి, మీ సెంటర్ స్పెషాలిటీ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలా అండి.